హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్కుమార్. మీరు చూస్తున్నది ఆర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, ఎటువంటి అప్డేట్స్ అయినా మీ మొబైల్లో అందరికంటే ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు ఆర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, 20,000 కొలువులు ఒకేసారి ప్రభుత్వ ప్రకటన అనే హెడ్లైన్స్తో ఈరోజు న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 10,351 టీచర్లు, కొత్తగా 3,000 పోలీస్ పోస్టులు, ఆరోగ్యంలో 2,000, 1,500 పంచాయతీ సెక్రటరీలు, మనకి పోస్టులు, ఆర్థిక శాఖ తుది ప్రతిపాదన అనే న్యూస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. 2 కేబినెట్లో ఓకే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఒకేసారి 20,000 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే నెల 2వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉంది. అయితే కేబినెట్ ఆమోదం తర్వాత ఏపీఎస్సీ ద్వారా వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 6వ తేదీనే 10,351 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. కానీ ఆర్థిక శాఖ కొరలు వేయడంతో ఆ నోటిఫికేషన్ అనుకున్న సమయానికి రాలేదు. ఆ టీచర్ పోస్టులతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోనూ ఖాళీలను ఒకేసారి భారీ స్థాయిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలు పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే గుర్తించిన 10,000 టీచర్ పోస్టులు కాకుండా వివిధ శాఖల్లో మరో 10,000 పైగా పోస్టులు భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అత్యధికంగా పోలీసు శాఖ నుంచి 4,000 పోస్టులు భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆర్థిక శాఖ దాదాపు 3,000 పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇందులో అధిక శాతం కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ 1,600 పోస్టులు భర్తీకి ప్రతిపాదన పంపింది. వీటన్నింటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే ఇదే తరహాకు చెందిన మరో 400 పోస్టులను గెలిపి వైద్య ఆరోగ్య శాఖలో 2,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తుంది. ప్రజా సంక్షేమం, వైద్య సేవలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో ఆ శాఖకు అవసరమైనవన్నీ పోస్టులను పంచాయతీరాజ్ శాఖ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఆర్థిక శాఖ వీటిని యథాతథంగా ఆమోదించే అవకాశం ఉంది. నవ్యాంధ్రలో గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కుటుంబానికి కనీసం 10,000 ఆదాయం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వీటన్నింటినీ సక్రమంగా నిర్వహించేందుకు తగిన అధికార యంత్రాంగం ఉండాలనే యోచనతో పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. అటవీ శాఖకు సంబంధించి దాదాపు 500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 1,447 మున్సిపల్ టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లే తెలిసింది. ఇవి కాకుండా వాణిజ్య పన్నులు, దేవాదాయం, విద్యుత్, వ్యవసాయ శాఖల్లో కూడా పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. ఈ శాఖల్లో పోస్టుల భర్తీ భారీ సంఖ్యలో ఉండబోదని తెలుస్తుంది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వాటి భర్తీ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇప్పటికీ ఆలస్యమైందని భావిస్తున్న ప్రభుత్వం వచ్చే కేబినెట్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుంది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నియామకాలపై భారీ స్థాయిలో విమర్శ వెలువెత్తున్న నేపథ్యంలో ఈసారి అన్ని పోస్టులు భర్తీ ఏపీఎస్సీ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఏపీ డిఎస్సీ అప్డేట్స్ అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో ముందుగా పొందాలంటే మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫేస్బుక్ పేజ్ అలాగే వాట్సాప్ గ్రూప్, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మరొక డిఎస్సీ న్యూస్తో మేము ముందు ఉంటాను. జై హింద్.